రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేడు గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు ఈరోజు సూర్యరాశి కన్య ఇంకా చంద్రరాశి కన్య ఈ రోజు తిథి అమావాస్య ముగింపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆ తర్వాత పాఠమి తిథి ప్రారంభం ఈ రోజు భాద్రపద మాసంలోనే అమావాస్య తిథి అంటే ఈ రోజు మహాలయ అమావాస్య ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఎవరైనా సరే వారి దేవతల కలడం ద్వారా బ్రతికున్న వారు వారు గతించినటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారు అలాగే పెద్దలకి చేయవలసిన కర్మలు చేయకపోవడం కానీ లేదా చేసిన కర్మల్లో ఏవైనా దోషం జరిగి ఉన్నా కానీ ఆ పాపం నుంచి బయటపడగలుగుతారు అందువల్ల ఈ రోజు అత్యంత శ్రద్ధతో గతించిన పెద్దలకు తర్పణాలు వదలడం చాలా మంచిది ఈ రోజున చేసే వారి పేరు మీద చేతే దాన ధర్మాల కారణంగా మనకున్నటువంటి దోషాలు చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి గతించిన పెద్దల యొక్క ఆశీర్వాదం దక్కుతుంది ఎవరికైతే గతించిన పెద్దల ఆశీర్వాదం ఉండతో వారి ఇంట్లో తరచూ గొడవలు జరగడం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడం అలాగే సంతానలేమి సమస్య ఇంకా ఆ ఇంట్లోని చిన్నపిల్లలు తరచూ ఏదో ఒక గొడవ చేస్తూ ఉండడం ఏడుస్తూ ఉండడం లాంటిది కానీ లేదా ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం సరిగా ఉండకపోవడం కానీ జరుగుతుంది అందుకే పితృదేవతల యొక్క ఆశీర్వాదం పితృదేవతల యొక్క సంతృప్తి పొందిన వారి ఇంట్లోనే ఎలాంటి కష్టాలు అనేవే ఉండదు అందుకే పితృదే దేవతలు మోక్షం పొందడానికి ఈ రోజు అంటే ఈ మహాలయ అమావాస్య రోజున వారి పేరు మీద పిండ ప్రధాన కార్యక్రమం చేయడం దాన ధర్మాలు చేయడం చాలా మంచిది అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా పూర్తి చేయాలి ఇంకా ఈ రోజున కొత్త బట్టలు కొనడం కానీ కొత్త బట్టలు ధరించడం కానీ మంచిది కాదు ఇంకా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు సంబంధించి పనులు ప్రారంభించడం మంచిది కాదు రోజు జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించడం కానీ మంచిది కాదు ఇంకా ఈరోజు పూర్తిగా మధ్య మాంస పొగాకుకు చాలా దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున పితృ కార్యక్రమాలను నిర్వహించేవారు పూర్తిగా ఉపవాసం ఉండడం లేదా ఒంటిపూట భోజనం చేయడం మాత్రమే మంచిది వీలైనంత ఎక్కువసేపు జాగరణ ఉండడం మంచిది ఇలా చేస్తే వారి ఉప్పు రుణం అనేది పోతుంది ముఖ్యంగా ఈ రోజున ఇతరుల ఇంట్లో అస్సలు భుజించకూడదు పితృదేవతల కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి వీలైనంత వరకు అంటే అంతకు ముందు రోజు నుంచే అంటే సెప్టెంబర్ పదహారవ తేదీ బుధవారం రోజు నుంచి గోర్లు కత్తిరించడం కానీ మాంసాహారం తినడం కానీ అస్సలు మంచిది కాదు రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం ముగింపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఆ తర్వాత ఉత్తర నక్షత్రం ప్రారంభం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు శుభ ముహూర్తం సాయంత్రం ఆరు గంటలకు ఈరోజు మహాలయ అమావాస్య మాత్రమే కాకుండా సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి సంచరించే రోజు అది కూడా ఉదయం పది గంటల ఆరు నిమిషాలకు సూర్యుని కన్యా రాశి సంచారం ప్రారంభమవుతుంది ఇంకా ఈ రోజు కుశ గ్రహణం కూడా ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి చాలా వరకు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపాన్ని తెచ్చుకుంటారు ఇంకా మేషరాశివారు ఈరోజు అనవసరమైన కోపాన్ని నియంత్రించుకోవాలి ఇతరులపై ఏ విధమైనటువంటి కోపాన్ని ప్రదర్శించకూడదు అలాగే మీపై ఉన్నటువంటి ఒత్తిడిని సానుకూలంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీపై ఉన్నటువంటి పని భారాన్ని నిదానంగా పూర్తి చేయండి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చే దిశగా ఆలోచన చేయండి మేషరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉన్నా సరే నిర్లక్ష్యం చేయకండి అలాగే ఇంతకు ముందు కన్నా కూడా మరింత ఆదాయం పొందే దిష్గా ప్రయత్నం చేస్తారు అయితే అది మీ పనులకు మీ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం రానివ్వకుండా ఉండేలాగా చూసుకోండి ఇంకా మేషరాశి వారు ఈరోజు ఎంత కృషి చేసినప్పటికీ కష్టపడ్డప్పటికీ కూడా సరియైన ఫలితం పొందలేకపోవచ్చు ఇంకా ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల నుంచి మరింత పని భారం పెరుగుతుంది వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈరోజు వ్యాపార పరంగా ఎక్కువ సరుకులను నిల్వ చేసే ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరంగా రోజు చేతి వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి మేషరాశి వారికి ఈ రోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు మెరూన్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఇంకా మేషరాశి వారు రోజు ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా కానీ అందులో తానుకూలమైనటువంటి ఆలోచనతో పూర్తిగా సాధించగలను అనేటువంటి నమ్మకంతో ప్రారంభించండి తప్ప అపనమ్మకంతో ఏ పని చేసినా కానీ దానిని పూర్తి చేయలేరు వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు చేపట్టే పనులు చేసేటువంటి వ్యవహారాలు కొంతమేర వారికి ఉన్నటువంటి ఆందోళనలు సమస్యల నుంచి బయటపడిస్తాయి అలాగే వారికి అర్థం కాకుండా ఉన్నటువంటి కొన్ని సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాన్ని పొందుతారు ముఖ్యంగా భూమి ఆస్తి సంబంధిత తగతాలు పరిష్కరించబడతాయి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి అనుకూలమైన సమయం మానసికంగా కూడా వారి యొక్క అండదండలు ఉంటాయి వృషభ రాశి వారు వారికి ఉన్న సమస్యలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కొంత ఉపశమనాన్ని పరిష్కారాన్ని పొందుతారు ఈ రోజు అంతా కూడా చాలా బిజీగా ఉంటారు అలాగే మీ యొక్క పనితీరు మీరు మీ ఆలోచన తీరు ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే అదే విధంగా మరింత శ్రద్ధ పెట్టి పనులు పూర్తి చేయగలిగితే మాత్రం మంచి పురోగతిని పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వృషభ రాసేవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా ఈరోజు మీరు ఇతరుల దగ్గర నుంచి ధన సహాయాన్ని కోరుతారు అలాగే ఈరోజు మీరు కొంత రుణం తీసుకోవలసి కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వృషభ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఇంకా వృష్ప రాశి వారు ఈరోజు ఏ పని చేస్తున్నా ఏ వ్యవహారం చేస్తున్నా కానీ పూర్తిగా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత మాత్రమే చేయండి కుటుంబ సభ్యుల యొక్క తరహా మేరకు మీరు చేసేటువంటి పనుల్లో మరింత మంచి ఫలితాన్ని పొందుతారు మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు ప్రతి పనితో ప్రతి వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిథున రాసేవారు చిన్న చిన్న విషయాలకు అస్సలు భయపడకండి అలాగే మీ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకోకండి మిథున రాసేవారు ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి పనులు చేపట్టేటువంటి వ్యవహారాల కారణంగా మంచి ఫలితాన్ని విజయాన్ని పొందుతారు ముఖ్యమైనటువంటి పనులను ఎవరికీ కూడా అప్పగించకండి ముఖ్యంగా చాలా కష్టం అనిపించుతుంది అని మీ పనులను బాధ్యతలను మీ ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేస్తే అది మరింత కష్టతరం కావచ్చు అలాగే మిథున రాసేవారు సరియైన సమయంలో సరియైనటువంటి ఫలితాన్ని పొందుతారు అయితే కొంచెం నమ్మకంగా ఉండండి అలాగే ఈరోజు వ్యాపార రంగానికి చెందిన మిథున రాసేవారు వ్యాపార సంస్థలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి వ్యాపార పరంగా ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి అనవసరమైన వస్తువులు ఏవి కూడా వ్యాపార సంస్థలో ఉంచకండి అలాగే మీ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే ఈ రోజంతా కూడా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంకా మిథున వారు ముఖ్యమైనటువంటి కష్టమైనటువంటి పనులను పూర్తి చేసే దిశగా పూర్తి నమ్మకంగా ముందుకు వెళ్ళండి అలాగే ఆరోగ్యపరంగా ఈరోజు చాలా బలంగా ఉంటారు ఎక్కువగా కలిసి వచ్చే రంగు పింక్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు ఇంకా మిథున రాశి వారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేసేటువంటి పనులు చేపట్టే వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆ తర్వాత రాసేయి కర్కాటక ఈ రోజు కర్కాటక రాసే వారు చేసే పనులు చేపట్టే వ్యవహారాలు మీరు అనుకున్న దానికన్నా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మీరు ఇతరులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కర్కాటక రాసే వారు ఈరోజు వారి పెద్దలను మార్గదర్శకంగా తీసుకుని వారు ఏ విధంగా అయితే చేస్తారో ఆలోచించి అదే విధంగా మీరు మీ జీవితాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మీరు వ్యాపారపరంగా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు వారి భాగస్వాములతో చర్చించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అయితే అది భవిష్యత్తులో మంచి రాబడిగా ఉండబోతుంది భవిష్యత్తులో మీ వ్యాపార పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కాబట్టి ఏ మాత్రం అనుమానం లేకుండా ఈ రోజు వ్యాపార పరంగా ఏ వ్యవహారమైనా చేయడానికి చాలా అనుకూలమైన రోజు ఉద్యోగపరంగా మీ యొక్క బాధ్యతలు పూర్తి చేయవలసినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయకపోతే మాత్రం కష్టమవుతుంది అలాగే ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం సాధారణంగా ఉన్నప్పటికీ అతిగా దేని నుంచి కూడా ఆశించకండి ముఖ్యంగా మీ కష్టానికి మించినటువంటి ధనాన్ని ఆశించకండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు కొంచెం అనుకూలంగా లేకపోవచ్చు మీ ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఈ రోజు కర్కాటక రాసేవారికి ఎక్కువగా కలిసి వచ్చే రంగు పర్పుల్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఇంకా ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కర్కాటక రాసేవారు మొదలు పెట్టేటువంటి ఈ పని అయినా సరే మిగతా సమయంలో కన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు చేసేటువంటి పనులు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా సింహరాశి వారి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడి శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే తల్లిదండ్రులు ఇంకా మీకన్నా పెద్దవారు అందరి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం పొందుతారు అలాగే ఈ రోజు సింహరాశి వారు ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని బహుమతిని పొందుతారు అది మీ సంతోషాన్ని మరింతగా పెంచుతుంది ఈ రోజు సింహరాశి వారు వారి కుటుంబ పరంగా ఎదుగుతలకు ఇంకా ఆర్థిక పరంగా ఎదుకడానికి చేసేటువంటి ప్రయత్నాలలో విజయాన్ని సాధించుతారు ఏ కొత్త చేయడానికి రోజు చాలా అనుకూలమైన మీ పట్ల ఇప్పటి వరకు వైఖరిలో ఉన్నటువంటి దగ్గరి బంధువులు కూడా మీ పట్ల సామరస్యంగా సున్నితంగా ఉంటారు ఇంకా సింహ రాసేవారు ఇంతకు ముందు కన్నా కూడా ఆదాయ మార్గం కోసం ఆదాయ వనరుల వనరుల కోసం చేసేటువంటి ప్రయత్నంలో విజయాన్ని సాధించుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు రోజు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈరోజు సింహరాశి వారు వారి ఆరోగ్యపరంగా కూడా చాలా బలంగా ఉంటారు ఇంకా ఈ రోజు ఆహార నియమాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ ఎక్కువగా అనుకూలించే సంఖ్య ఒకటి ఇంకా సింహరాశి వారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో చేపట్టే వ్యవహారాలు కొత్త పనులు ఏవైనా సరే మంచి ఫలితాలను ఇస్తాయి ఆ తర్వాత రాశి కన్యా రాశి ముఖ్యంగా కన్యా రాశి వారు ఈరోజు చాలా వరకు చాలా సున్నితమైనటువంటి వ్యవహారాలను చేస్తారు ముఖ్యంగా దగ్గర బంధువులతో ఉన్నటువంటి సున్నితమైన సమస్యను పరిష్కరించే దిశగా సమరస్యంగా ప్రయత్నం చేస్తారు అలాగే ఆదాయ మార్గం కోసం కానీ ఉపాధి ప్రయత్నం కానీ చేస్తున్న కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు ఇప్పటి వరకు మీరు నిజాయితీగా కష్టపడి పనిచేసిన ప్రతి దానికి కూడా రోజు ఫలిత ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా కన్యా రాసేవారు గతంలో చేసిన దాన ధర్మాలు ఇంకా వారు నిజాయితీగా చేసిన వ్యవహారాలు ఇలా ప్రతి దానికి కూడా ఈరోజు మీరు ఫలితాన్ని పొందుతారు కన్యా రాసేవారికి రోజు ఏ పని కూడా కష్టం కాకపోగా ప్రతి విషయంలో ప్రతి చోట కూడా శుభవార్తనే వింటారో వ్యాపార రంగానికి చెందిన వారు పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చక్కబెట్టే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపార పరంగా ఈరోజు మీరు ఏ నిర్ చేసినా కానీ అది వ్యాపారంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది వ్యాపార పరంగా చాలా వరకు ఎక్కువ గందరగోళ పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటారు కానీ నిదానంగా ఆలోచించి ప్రతి దాన్ని కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా కన్యా రాశి వారికి ఈ రోజు చేసేటువంటి మొదలు పెట్టేటువంటి ఏ పని కూడా వారికి అందులో మంచి విజయాన్ని అందిస్తుంది ఏ పని ఏ ప్రయత్నం కూడా వృధా ఖాతో ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు పచ్చ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఇంకా ఎనిమిది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కన్యా రాశి వారు చేపట్టే ప్రతి ప్రయత్నం కూడా విజయాన్ని అందిస్తుంది ఆ తర్వాత రాశి తులారాశి తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా చాలా విషయాలలో చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఇప్పటి వరకు అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉండి వాయిదా వేసినటువంటి ప్రతి పనిలో కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా తులారాశి వారు ఏదైతే ఎదువుతుంది అనేటువంటి ధోరణిలో కాకుండా పూర్తి స్పష్టత అవగాహనతో చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్ళండి వ్యాపార రంగానికి వారు వ్యాపార పరంగా వారి పోటీదారులపై విజయాన్ని సాధించుతారు అలాగే ఈరోజు తులారాశివారు చాలా వరకు చాలా ఆర్థిక విషయాలలో సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడకపోతే మాత్రం మరింత ఇబ్బందుల్లో పడతారు అందుకే తులారాశివారు ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఆచి నిర్ణయం తీసుకోండి అలాగే ఇతరులను సంతోష పెట్టడం కోసమనో లేదా ఇతరుల కోసమనో అధిక ఖర్చులు చేసి ఇబ్బందుల్లో పడకండి మీకంత ప్రయోజనం కానటువంటి ఖర్చుల జోలికి వెళ్ళకండి అలాగే ఈరోజు మీ పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిదే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ రోజు తులా రాసేవారు ఏ పని వాయిదా వేసినా కానీ అది అంత మంచి ప్రయోజనాన్ని అందించదు ఈరోజు మీరు చేపట్టి ఈరోజు మీరు చే చేయగలిగేటువంటి పని ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు వాయిదా వేయకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మీకున్నటువంటి ఉన్నటువంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు ఎక్కువగా కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటే ఇంకా తొమ్మిది అలాగే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై నిమిషాల మధ్యలో తుల రాసేవారు మొదలు ఏ పని అయినా చేసే ఏ ప్రయత్నమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది రుచిగా రాసే రుచిక రాసేవారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు కొంత నిరాశగా అనిపిస్తాయి ముఖ్యంగా వారి కష్టం వృధా అవుతుంది అని అనుకుంటారు కానీ రుచిగా రాసేవారు ముఖ్యమైనటువంటి పనులపై శ్రద్ధ పెట్టడం మంచిదే అనవసరమైన విషయాలు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి అలాగే రుచిగా రాసేవారు ఇంతకు ముందు కన్నా కూడా వారికి వారి భవిష్యత్తుకు సంబంధించి ఇంకా వారికి సంబంధించి ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి పరిస్థితులు అనుకూలంగా లేనట్టుగా అనిపించినప్పటికీ మీ ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలిస్తాయి మీరు అనుకునే ఎంత కష్టం ముందు ముందు ఉండదు అందుకే రుచిగా రాసేవారు ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి అలాగే పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి అనేది ఉండదు మీరు ఒక్కసారి ప్రయత్నం ప్రారంభించితే చాలా ప్రతిదీ అనుకూలంగా మారుతుంది కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి కోపాలు కానీ అలాగే వ్యతిరేకత కానీ ఏది కూడా ఉండదు ఇంకా రుచిగా రాసేవారికి వారి ప్రయత్నం కారణంగా గొప్ప ఫలితం దక్కుతుంది ఇంకా రుచిగా రాసేవారు ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధించుతారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా అస్సలు కోపాన్ని ప్రదర్శించకండి అలాగే ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా శాంతియుతంగా నెట్టుకు వచ్చే ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ దానిని వెంటనే పరిష్కరించండి తప్ప దానిని వాయిదా వేస్తే మాత్రం మరింత పెద్దదిగా మారుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీరు వ్యాపార పరంగా కానీ పరంగా కానీ మీ సామర్థ్యాన్ని చూపించడానికి ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు అందుకే చాలా తెలివిగా వ్యవహరించండి ఇంకా ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించకుండా శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం చేయండి రుచిక రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఇంకా ఆరో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో రుచిక రాశి వారు చేపట్టేటువంటి ఏ పని అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఈరోజు చేపట్టే పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు ఎక్కువ శ్రద్ధగా చేయవలసి ఉంటుంది ఏదో నిర్లక్ష్యంగా చేస్తే ఏదో చేశానా అన్నట్టుగా చేస్తే మాత్రం దానికి సంబంధించిన పని మళ్ళీ మొదటికే వస్తుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ఏ పని చేస్తున్నా కానీ పూర్తి శ్రద్ధ పెట్టి చేయండి లేకుంటే పూర్తిగా ప్రయత్నాన్ని విరమించండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా రోజు చాలా సాధారణంగా ఉంటుంది అయితే మరింత మంచి లాభాలు పొందాలి ఇంకా ఈ రోజు పెద్ద పెద్ద లాభాలను పొందాలి అంటే మాత్రం వ్యాపారపరంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కొంచెం భిన్నంగా ఆలోచించి కొంచెం రిస్క్ చేసి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది తద్వారా వ్యాపారపరంగా లాభాన్ని పొందుతారు అయితే ఆర్థిక పరంగా రోజు చేపట్టే వ్యవహారాలు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యాపారపరంగా ఈరోజు ప్రతిరోజు సాధారణంగా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి కొత్త ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలాగే ఈ రోజు మీరు చేసే ఆలోచనలు చేపట్టే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగపరంగా ధనుస్సు రాసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులతో రోజు చాలా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాసేవారు రోజు ఏ పని చేస్తున్నా ఏ వ్యవహారం చేస్తున్నా కానీ ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు ఇంకా ధనుసు రాసేవారు ఈరోజు ఆవు పాలతో కొంచెం కుంకుమ కలిపి నుదుట బొట్టుగా ధరించడం చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చే ఎక్కువగా ఈరోజు కలిసి వచ్చే సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మకర రాశి మకర రాశి వారు రోజు ఇంతకు ముందు కన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మకర రాశి వారికి రోజు గృహస్థితి ఇంతకు ముందు కన్నా కూడా చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు ఉద్రిక్తమైన పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటారు ఉద్యోగపరంగా పని భారం పెరుగుతుంది అలాగే ఏ పని చేస్తున్నా కానీ దానికి సంబంధించి తీవ్రంగా ఆలోచించి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి అతిగా ఆలోచించకుండా పనిని ప్రారంభించండి అలాగే ఈ రోజు ఉద్యోగపరంగా ఇతరులు మీపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండా జాగ్రత్త పడండి వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చాలా తెలివైన నిర్ణయాలను తీసుకోకపోతే మాత్రం రాబోయే కాలంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటారు అందుకే వ్యాపార పరంగా చాలా తెలివిగా ఆలోచించి తెలివైన నిర్ణయాలను తీసుకోండి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా మకర రాసేవారు ఈరోజు చాలా తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది రోజు వారిలాగా కాకుండా భిన్నంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో చాలా ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఇంకా మకర రాసేవారికి దగ్గర బంధువుల దగ్గర నుంచి శుభవ వార్త అందుతుంది ఎక్కువగా కలిసి వచ్చే రంగు పసుపు పచ్చ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఇంకా ఎనిమిది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల మధ్యలో మకర రాశి వారి చేతే ఏ ప్రయత్నమైనా సరే వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ తర్వాత రాసే కుంభరాశై ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు చేపట్టే పనులు చేసేటువంటి వ్యవహారాలు అన్ని కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తాయి కానీ ఏ పని ఏ ప్రయత్నమైనా సరే చాలా నమ్మకంగా చేయవలసి ఉంటుంది ఈ రోజు కుంభరాశి వారికి చాలా సంతోషకరంగా ఉంటుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు అలాగే వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు దూరం అవుతాయి రోజు మీరు మీరు అనుకున్న దానికన్నా కూడా ఖర్చులు మాత్రం పెరుగుతాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా రోజు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి ధనం మీ అవసరాలు ఇలా అన్నింటినీ కూడా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నంలో కూడా మీ పెద్దల యొక్క ప్రోత్సాహం మద్దతు మీకుంటుంది అలాగే ఈ ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు కుంభరాశి వారు ఈరోజు కొత్త పనిని ప్రారంభించాలి అని ఆలోచించితే మాత్రం పూర్తి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళండి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా రోజు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటారు ఉద్యోగపరంగా కూడా ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంటారు ఎక్కువగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు ఇంకా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో కుంభరాశి వారు చేసి ప్రతి ప్రయత్నం మొదలు ప్రతి పని కూడా మంచి ఫలితాలి ఇస్తుంది మీనరాశి వారికి గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి ఈ రోజు కొంత ఉపశమనాన్ని పొందుతారు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ రోజు చేసే పనులు చేపట్టే వ్యవహారాలు అన్ని కూడా వారికి మంచి ఫలితాలను ఇస్తాయి మీనరాశి వారు ఇంతకు ముందు కన్నా కూడా ఈ రోజు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని పొందుతారు కొన్ని కొన్ని సమస్యల నుంచి ఉపశమనాన్ని పొంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే ఈరోజు మీనరాశి వారు చాలా వరకు గతంలో కొన్ని కారణాలతో నిలిచిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఉద్యోగపరంగా ఇది మీ యొక్క స్థాయిని బాధ్యతను పెంచుతుంది వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయాణాల కారణంగా మంచి లాభ లాభాన్ని పొందుతారు అలాగే ఈరోజు మీనరాశి వారు వారి దగ్గరికి ఏ అవకాశం ఏ ప్రతిపాదన వచ్చినా కానీ చేజార్చు ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా వరకు చాలా విషయాలను చర్చించేతారు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు అలా అని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు మీన రాసేవారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్యలో మొదలుపెట్టేటువంటి ఏ పని ఏ ప్రయత్నం అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి